కానీ మీరు అంటే ఇప్పటికి మనం మొన్న రీసెంట్ గా కూడా ఒకరి విషయంలో గుర్చి తాత విషయంలో చూసాము, ఇట్లా మీరు ఎందుకని అందరికి హెల్ప్ చేస్తా ఉంటే వాళ్ళు మీకు రివర్స్ అవుతున్నారు ఎందుకని? మా టీమ్ లో అయితే ఆల్మోస్ట్ చేయి ఉంటది కదా, అది ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇప్పుడు కుచ్చి తాత అంతా ఇతనంతా, ఇతను కూడా పెద్ద రచ్ చేసాడులే, ఇతను మావోలేం కాదు అంటే కుచ్చి తాత బయటకు వచ్చింది, ఇతను బయటకు రాలే. ఎప్పుడైనా వచ్చినా ఆ ఈదరంట గల్లీలమ్మ తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తూ వాళ్ళ తిట్లు వీళ్ళు తిడుతూ తాగేసేసి ఇట్లా కొట్టేసుకుంటూ ఇంట్లో అక్కడికి వచ్చిన చోతకు వచ్చిన కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, ఆ వీడియోలో కూడా బూతులు వాళ్ళ అక్క కూడా ఒకసారి ఏదో వీడియో ఏదో కానీ సంథింగ్ చిన్న వీడియో అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వీడియో కూడా వాళ్ళ అక్క డబ్బులు అడిగితే అతనికి 100 రూపాయలు ఇచ్చా, 50 రూపాయలు అడితే 100 రూపాయలు ఇచ్చానని చెప్పి అతనికి ఇంత ఇచ్చామని చెప్పి నాకు కూడా ఇమ్మని చెప్పి నా దగ్గర మళ్ళీ తీసుకుంది అక్క. ఎంత ఎలా అంటే కొద్ది రోజుల్లో అగ్గిపెట్టి మా చచ్చిపోయాడని చెప్పి మెంటల్గా చచ్చిపోయాడని కూడా ఖచ్చితంగా ఇదే న్యూస్లో రావచ్చు. ఎందుకంటే అతన్నే మెంటల్గా ఒక మెంటల్ పేషెంట్లుగా తాగిపిచ్చి పిచ్చి పిచ్చిగా చేపిచ్చి ఎంత కఠినంగా అంటే అది నేను మాటలో చెప్పలేను. అగ్గిపెట్టి మచ్చాను అలా వదిలే అంటే కుచ్చి తాత విషయంలో కూడా అట్లాగే జరిగింది. ఇతను ఎలా అంటే ఒక చంటబిడ్డలా తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పని ఆఫర్లు ఇప్పించి అన్ని ఇది చేస్తే లాస్ట్కి ఇతన్నే పనికి మాలి ఎదవా అని చేసి ఒక రోడ్డు మీద ఒక బేవర్షణ కొడుకులాగా తినేసాడు అని చెప్పి తినేసింది ఎవరు, ఆయన డబ్బులు తినేసింది, ఆయన డబ్బులకే ఈయన తీసుకెళ్ళి ఆయన తాగి తన్నని ఆడతానని చెప్పి వాళ్ళ పిల్లల బిడ్డలకి ఇస్తే అది కూడా పట్టించుకోకుండా ఇతను ఒక బేవకూలా చేసి పిచ్చోళ్ళ చేసి మెంటలోళ్ళ చేసి పెద్ద పెద్ద ఇదిరిసాలు చేసి రోడ్డు మీద లాగాడు. అప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి మా అన్న, సిగ్గు తెచ్చుకోమని ఇతను కూడా అట్లాగే చేశాడు. ఇంక చెప్పింది ఏమైంది, ఇతను చెయ్యి కూడి మంచిది కాదు, ఇతనికి పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చి అవకాశాలు ఇచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ తీసుకొస్తే తీసుకొచ్చి పనికి మనల్ని మూల పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మా అన్న దగ్గర మినిమం తీసుకున్నదే 2 లక్షల వరకు అతను సంపాదించాడు అగ్గిపెట్టి మచ్చ, 2 లక్షలు. నేను బిందాస్గా చెప్తున్నా, రాజమండ్రి వచ్చి ఎక్కడ తిరుపతి వచ్చిన కాడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేదాకా కూడా మా అన్నే ఖర్చు పెట్టుకుంటాడు. నేను కల్లారా చూసిన దాన్ని తాగేసేసి కారులో పడుకుంటా మనిషిని తీసుకెళ్ళి ఇది మా ఫ్రెండ్ అయినా ఈయన కూడా ఒకసారి తీసుకెళ్లి దేబెట్టి అది ఎక్కించి తీసుకొచ్చాను, బస్సు ఎక్కించి తీసుకెళ్ళి ఎన్నిసార్లు చూశాను నేను. అలాంటిదప్పుడు అన్న వాళ్ళు అన్నం తింటా లేదా పందిపోయి తింటాడు వాడు అనకూడదు, కానీ సిగ్గులేదా మాత్రం వచ్చాడు పందిలా తినేవాడు, తాగితో తిండేటప్పుడు కూడా ఎలాగెలా జమ్మిసి కూడా తినేవాడు, అది కూడా చచ్చాడు క్లీన్ చేసుకుంటు మా అన్న. ఆ కుచ్చి తాత శుభ్రంగా ఏరిగేస్తే బాత్రూంలో ఉంటాయి, ఇంటి వాళ్ళు వచ్చి వెళ్ళి కాలేజీ ఉంది, ఎన్నిసార్లు 5 రోజులు వెళ్ళి పెట్టాడు తెలుసా మీకు? అంతా కూడా పట్టించుకోకుండా మా అన్న ఒక సెంటిమీటర్లా ఇది చేస్తే లాస్ట్కి మా అన్న మీద ఇచ్చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవే అమ్మా ఈ తాగుబోతులతో నాకు ప్రాబ్లం. మొదట్లో రాకేష్ మాస్టర్, తర్వాత కుర్చీ తాత, తర్వాత ఏమో ఈయన అగ్గిపెట్టి మాత్రం ఇలా ముగ్గురుతో నాకు ప్రాబ్లం వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళు లోపల దూరి ఇచ్చేయడం ఎందుకు, వాళ్ళ కొరగడం ఎందుకు, వాళ్ళు ఎక్కడెక్కడో కొరికే వాళ్ళ కొంతమంది ఒక ఆడపిల్ల అయితే ఇద్దరు పిల్లలు చెప్పుకోలేక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళు ఏడుతూ చెప్పుకుంటే మీడియా ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు పరుగు పోద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని కూడా ఎట్లా పడితే అట్లా చేశారంటే ఈమె కూడా ఎట్లా పడితే తెలుసు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్లా చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఎలా వదిలేస్తారు రోడ్డు మీద పిచ్చోళ్ళు, ఇంటి పిచ్చోళ్ళు తప్పు, ఇది కూడా కరెక్టే. కాకేసే డబ్బులు ఇప్పించి అన్నం తెలిపి నిజం ఇప్పుడు చెప్తున్నా, బోలన్ టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఏడ్చాడు, అన్ని టాలెంట్ లో ఉన్నాడు, ఎవరిని పట్టించుకుంటా ఇలాంటి బోకన్నా కొడుకులు బో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఎలి చేస్తుంటే కడిగి అన్ని ఇచ్చేస్తుంటే ఇలా కేస్తారు అమ్మ బోదు కానీ తిన్నట్టు అసలు ఎక్కడ అంటే ఇదే తప్పు. మా ఆర్టిస్టులు డాన్సర్లు మీ సీరియల్ సినిమాలు అన్ని మాకు ఉన్నది, అలాంటి వాళ్ళకి మాకు ఇచ్చి మాకు ఏమో 1,000-2,000 ఇచ్చేసి వాడికి 10,000 ఇచ్చి తీసిన వాళ్ళది తప్పు, తీసుకొచ్చిన వాళ్ళు తప్పు. అయితే మేము అందరం కూడా ఉంటే స్వాతినయుడిని ఏడిపించాడమ్మా, ఇద్దరు పిల్లలు రాగానే షార్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని కొట్టేసాడు, తర్వాత అమ్మాయిని మీలు ఇలా చేసి ఇలా నొక్కటం నీ జాంకాయలు బాగున్నాయంటో అనేసి అలా నొక్కుతా అంటే నేనన్నాను ఏంటి ఎవరు మాట్లాడలేదండి, వాడు అలా మాట్లాడుతుంటే నేనే అడుగుతాను ఎప్పుడు కూడా ధైర్యంగా అడిగితే ఏ లక్ష్మమ్మ నువ్వు మాట్లాడుకు కొంచెం మైండ్ తేడా అన్నారు. సరే సరే మైండ్ తేడండి, మీకు అందరూ లేని సిగ్గు నాకెందుకు, నేను పక్క తప్పుకున్నాను. మళ్ళీ నా పక్కకు వచ్చేసి నన్ను అంటున్నారు గబుక్కుని ఇలాగా, ఏ అందరికి మళ్ళీ పట్టుకున్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సరదాగానే అంటున్నాడు. అమ్మ మెంట్లోడమ్మ వదిలే అన్నారు, అది వదిలేసాను. మళ్ళీ మనడు రూమ్లో పడుకుంటే నా పట్టుకొచ్చి పడుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉన్నది ఏమన్నా అంటే చూస్తే మా ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అని అడిగితే లేదు మాకు కొంచెం మైండ్ తప్పు అనేసి చేపెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఇలా అన్ని మొత్తం అందరిని ఇద్దరు ముగ్గురు కొరికేసాడు, అసలు ఓనర్నే కొరికేసాడు. ఎంత ఎలాగంటే ఒక మెంటల్ పిల్ల ఉంటే చూడు ఎలా ఎలా కొట్టేసుకుంటాడో, ఆయనకి ఆయన పచ్చి బుద్ధులు పెడతాడు, ఒక వీడియో అంటే అసాబద్ధంగా చేస్తాడు, అలాంటి వాడిని ఎలా తీసుకొస్తాడు మా అన్న అర్థం కావట్లేదు. ఆల్రెడీ తను ఒక టీవీ ఛానల్ కూడా చెప్పినాడు కదా, వాళ్ళ ఎవరు వాళ్ళ అక్కనే చెప్పింది తన మనిషి మధ్య సీమితం బాగాలేదు, ప్లస్ సంథింగ్ ఏదో డిసీజ్ కూడా ఉంది, సో తను కంట్రోల్ అవ్వట్లేదు, ఆల్రెడీ మొత్తం మర్చిపోయాడు తెలుసు. కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయండి, ఇప్పుడు కొన్ని ఉంటాయి,
యాక్చువల్గా తన ఇంటర్వ్యూ కూడా చెప్పింది, ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పింది, తను నన్ను ఒక్కరిని గుర్తుపట్టి ఇంకెవరిని గుర్తుపట్టలేని వాళ్ళ అక్క చెప్పింది. బట్ యాక్చువల్గా అది కాదు సమస్య, తను అందరినీ గుర్తుపడుతున్నాడు అందరూ ఓకే, తనకి మందలవాటు బాగా చేసినారు. ఫస్ట్ ఆఫ్ వాళ్ళక్క చేసింది వాళ్ళ మందలవాటు. మనోళ్ళు చేసిన తప్పేందంటే సరే ఉన్నారు కదా పాపులర్, ఇంకా డబ్బులు ఇప్పిద్దామని వీళ్ళు ప్రతి ఒక్కదానికి హైప్ చేస్తున్నారు ఒక పర్సన్ని. ఆ హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైనస్ అవుతుంది సత్యకి. ఇప్పుడు సత్య వాళ్ళు ఇంటి ఎవరు అగ్గిపెట్టడం వచ్చారు ఇంటికి పోయినప్పుడల్లా, ఈ నుంచి తీసుకున్నప్పుడల్లా ఏవో ఒక వస్తువులు, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అన్ని ప్యాక్ చేసి పంపిస్తాను. డ్రెస్సులు ఇప్పించడం మొత్తం నేను కలర్ నేను చూసాను, ఎందుకంటే నేను దగ్గరుండి డ్రాప్ చేసి నాకు తెలుసుకున్న విషయాలు. సత్యం మైనస్ ఏంటంటే మన ఏంది అంటే నాకు కాల్ చేశాడు యాక్చువల్గా డ్రాప్ చేస్తారు, నేను లాంగ్లో ఉన్నాను కొన్ని విషయాలు రాలేకపోయినా. సత్య అన్నాడు సరే నువ్వు రాలేకపోయినా డ్రాప్ చేస్తాను చెప్పి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. బట్ అగ్గిపెట్టిన మత్స్యకైతే ఏం తెలియదు యాక్చువల్గా. ఏమంటే మత్స్యం లేదు, కొన్ని తేడా పనులు చేస్తాడు. వాళ్ళక్క మొత్తం గేమ్ ఆడుతుంది కదా, వాళ్ళక్కలేదో ఆయన ఏం చేయలేడు కదా, ఊరితో ఆడాలనే వాళ్ళక్క ఉండాలి తోడు. ఆయన గేమ్ ఉంది, ఇప్పుడు నువ్వు మంది ఇప్పించినావా ఎవరు ఏదన్నా అది చేస్తాడు అంతే. అది నేను అన్నది ఏంటి నిజంగా చూపించేస్తున్నాడు అంటే ఆ ఏమవుతుంది లక్ష్మమ్మ అని అడుగుతున్నారమ్మా, మరి ఇంకేమనుకోవాలి చెప్పొస్తా. మిమ్మల్ని ఏమని బాధపడతారా? చాలా ఇబ్బంది పెట్టాడు. సో పెద్ద బాస్ లో కూడా ఆల్రెడీ అవి రిలీజ్ అయినాయి, దాంట్లో కూడా మీరు చూసారు కదా, అక్కడ కూడా నా మీద చాలా ఫైట్ చేసి నన్ను మోకాల మీద కూర్చోబెట్టి కాల్తో తన్ని లిప్ కిస్లు అని అదని ఇదని నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అండ్ ఇప్పుడు మళ్ళా ఈ షోలో కూడా అంత నైట్ అంతా నిద్ర లేదు. నేను వీడియోలో కూడా చూపించిన మార్నింగ్ 4-5 అవుతుంటే కూడా మా రూమ్లో కూర్చుని ఇబ్బంది పెట్టేస్తాడు. పొమ్మంటే పోడు, గట్టిగా పట్టేసుకుంటాడు, చెయ్యి డ్రెస్ ఎత్తేస్తాడు, కొరికేస్తాడు, కొట్టేస్తాడు. నన్ను 3 గుద్దులు గుద్దాడు, నా స్టమక్ మీద ఒకటి, కింద అండ్ హ్యాండ్ మీద. ఇప్పటికీ పెయిన్ అవుతుంది. చెప్తే వినట్లేదు, తనకే సపోర్ట్ వాళ్ళ అక్క ఏమంటది అంటే అతను మనల్ని ఏం చేసినా చూస్తూ ఉంటది. సపోజ్ ఎవరైనా వచ్చి ఏమచ్చా ఏంటిది అన్నారు అనుకో, చంపేయండి మా తమ్ముడు చంపేయండి ఇక్కడే అని అంటది. అంటే తను మనల్ని ఏమన్నా చేయొచ్చు, కానీ మనం మాత్రం రివర్స్ తనకి ఏం అనకూడదు అనమాట. ఇంతకు ముందు షోస్ లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది, అలాగా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అమ్మాయిల రూమ్ లో తీసుకొచ్చి పడుకోబెడతారు, పొద్దు పొద్దున్నే కన్నా బీడి తాగుతాడు, రూమ్ లోనే బీడి తాగుతాడు, అసలు వాష్రూమ్కి అయితే ఫ్లెష్ కొట్టరు. ఇంత ఇబ్బందులు అంటే మా ఇబ్బందులు అనమాట. ఇట్లా నొక్కేస్తాడు, డ్రెస్లో దూరిపోతాడు, చాలా అంటే చాలా ఇబ్బంది. ఇట్లా పట్టుకుని పీకేస్తాడు డ్రెస్, చెప్తే అమ్మాయిలు కూడా ఇవ్వడానికి ఇదవుతులేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న బయటకు వచ్చిందంటే మొత్తం అమ్మాయి కదా పెళ్ళి అవసిన అమ్మాయిలు అనుకుంటాడు, వాళ్ళు మొత్తం ఇచ్చేస్తారని చెప్పి ఏం చేయాలి తెలియక ఏడుస్తే వెళ్తుంటే కాదమ్మా కేసు పెట్టాలి కదా వేరే అమ్మాయి జరగకుండా ఉంటుందంటే మమ్మల్ని రేపు నుంచి మీడియా అంటారు, పోలీటర్స్ అంటారు, అదంటే ఇదంటారు, మా పరుగు పోదు, మేము ఏం చేయాలి తెలియట్లేదు, తెలియ ఎలా చేశాడని చెప్పి వాళ్ళు ఏడుస్తూ వెళ్తే నేను ఆదర్శలకు ఆపంటే ఆకుండా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటంటే సత్య రమ్మని చెప్పి వాళ్ళు వచ్చారు షూటింగ్కి, లేకుంటే వాళ్ళు అయితే ఏ షూటింగ్లో ఎక్కువ వెళ్ళారు తక్కువ వెళ్తారు. అంటే యూట్యూబ్ ఛానల్లో తనకి వీడియోస్ ఉన్నాయి, బట్ ఎక్కువ అంటే మరీ అంత ఓవర్ గేమ్ చేసి నార్మల్ వీడియో చేసింది. బట్ సత్య పిలిచాడు కదా సరే ఇప్పుడు మనం ఫేమ్ అవుతామనే మూమెంట్లో వాళ్ళు వెళ్ళారు. బట్ అక్కడ అది జరుగుతుంది వాళ్ళకి తెలియదు, సత్యకు కూడా తెలియదు. ఎందుకంటే సత్య మంచి కోసం చేసుకున్నారు కానీ అది కొంచెం రివర్స్ అయిపోయింది. సత్యది మైనస్ ఏంటంటే ఎక్కడైతే మంచి చేద్దామనుకుంటారు అక్కడ మొత్తం రివర్స్ అయిపోతుంది సత్యకి. అది ఎన్నిసార్లు చెప్పినా సత్య మారాడు కంపల్సరీ. అది ఇంటికి వెళ్ళిపోయినా మనకి ఏదో కంప్లైంట్ ఇస్తాం కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రావాల్సిందే కదా. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇక్కడ రావాల్సింది, తను సత్య ప్రోగ్రామ్స్ చెప్తేనే రావాల్సింది, లేకుంటే రానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏముందలేండి, మా అన్న ఉన్నా లేకపోయినా నెంబర్లు తీసుకున్నారు, వచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటారు. నువ్వు ఒక విషయం తెలిసి ఎప్పుడైనా సరే పైకి ఎత్తున వాళ్ళు తీసుకెళ్లి పక్కన పెట్టడం కామన్ అయిపోయింది. మా అన్న నిలబెట్టాడు, ఇప్పుడు అయిపోయింది. ఇంకో విషయం, ఇప్పుడు ఎంత షో అయినా సరే మనకి ఇష్టం కానప్పుడు మనం ఉంటమే చేసినప్పుడు ఆడ చేసినా సరే చేసేయచ్చు. తర్వాత విషయం ఏంటంటే తర్వాత చూసుకోవచ్చు. ఎవడైనా అమ్మాయి మీద ఇష్టం లేకుండా చెయ్యేస్తే అక్కడే పెట్టి కొట్టిన కొట్టచ్చు, కట్ చేసిన కట్ చేసేయచ్చు, తప్పేం లేదు. కోర్టు కూడా కరెక్ట్గా చెప్తుంది, ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుండలో ఒక చంపేసినా తప్పు లేదు. నేను మాత్రం చెప్తున్నా, కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నా కదా బాగా హింసించింది, ఇది చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకున్నారు, ఊరుకుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలే. నేనైతే నిజంగా అక్కడే ఉంటే నా కొడుకుని బట్టలు పక్కడే కొడతా. నీకు చెప్తున్నా, మీ అక్క మీ అన్న చెల్లెలకి ఇద్దరికి చెప్తా, అన్న అక్క అక్క తమ్ముడికి ఇద్దరు చెప్తున్నా, అదే ఇదిలో లక్ష్మీరెడ్డి కానీ ఉంటే ముందు గుర్తుకొస్తే చేతికి ఇచ్చేది నువ్వు. ఆడపిల్ల చెప్పి నా కొడుకైనా ఇదే చేస్తా నేను.